భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి కూటమి ద్వారానే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని కాకినాడ సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు తోట సుధీర్ పేర్కొన్నారు. బుధవారం 17వ వార్డులో సామా పబ్లిక్ స్కూల్ వీధి నందు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించి కూటమి పార్టీ శాసనసభ అభ్యర్థి వనమడి కొండబాబుకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని, అలాగే తంగళ్ల ఉదయ శ్రీనివాస్కు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించారని ఈ సందర్భంగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తాలటం సత్య మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. అరాచక పాలనను అంతమొందించేందుకు గాను ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని, ఇది ఉమ్మడి కూటమి విజయంగా భావిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడి వెంకటకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కూటమికి నాంది పలికి ప్రజల్ని గెలిపించేందుకు న్యాయబద్దమైన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అరాచక వీరుల వెన్ను మిరియాలంటే ప్రజలు కూటమి అభ్యర్థుల్ని ఆదరించి కొండబాబుకి గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు. జనసేన పార్టీ కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ 17వ డివిజన్ ఇన్ఛార్జ్ చొక్కా గిరి, చోడిపల్లి తాతాజీ, కుస్మ హరి, సాయి మందన్ కుమార్, ఆర్జపు సత్యానందరావు, సూరాడ తాతాజీ, మల్లాడి బాబి తదితరులు ఉన్నారు. జనాల్లోంచి విశేషమైన స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 5 ఏళ్ళ పరిపాలన చూసి విసిగి వేసరిపోయి ఉన్నారు. అందరూ కూడా ఏమంటున్నారంటే ఆ దుర్మార్గం దించడానికి మా ఉత్సాహంగా ఓటేసి కాకినాడ సిటీ అభ్యర్థి సైకిల్ని, అలాగే ఎంపీ అభ్యర్థి గాలి కోసం వేసి మేము తగ్గిస్తాం, ఆ దుర్మార్గం దించుతాం అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి మన ప్రత్యర్థి కాకినాడ సిటీ నుంచి దూరంపూటి చంద్రశేఖర్ తీసుకుంటే ఆయన ఆర్థికంగా రౌడీయజంగా అన్ని విధాలుగా బలపడి ఉన్నారు. అటువంటి నాయకుని ఢీకొనాలంటే ప్రతి కార్యకర్త కూడా స్ట్రాంగ్గా పనిచేసి ఎంపీ అభ్యర్థి ఎత్తునేమి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎత్తునేమి నెక్కించడం కృషి చేయాలి. మన ప్రత్యర్థి సాన భేద దండోపాయాలు అన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. ముందు బతమాలుతున్నారు, వినకపోతే డబ్బులు ఇస్తాం అంటున్నారు, స్థలాలు అంటున్నారు, చివరస్త్రంగా దండోపాయం అంటే కొట్టడం కూడా చేస్తున్నారు. రీసెంట్గా 15 వాటిలో ఈ వైసీపీ వాళ్ళు వచ్చిందంటే మా జనసేన కార్యకర్తని కొట్టడం జరిగింది. అది మీ సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఇటువంటి ఎన్ని చేసినా కానీ హిత చేసినా కానీ మా జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడి పరిస్థితులేదు. ఈ రోజునే ఈ దోరమూడి చంద్రశేఖరరెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పడం ప్రధాన రెడీగా ఉన్నారు. మీరు ఆల్రెడీ మందు మద్యం అది మీరు రైస్ మిల్లని అది డంపింగ్ చేసి రెడీ దాడిని కూడా జరిగింది. రీసెంట్గా పిఠాపురంలో మా టీడీపీ ఇన్ఛార్జ్ గారు వరప గారు పట్టడి కూడా జరిగింది. మేము అందరం కూడా ప్రతి ఇంటికి పాంప్లెట్ పెట్టుకుని వెళ్తుంటే వాళ్లే ముందుకు వచ్చి స్వచ్ఛంగా తీసుకుని, సార్ మీరు మాకు చెప్తున్నారు, మేము 10 మందికి చెప్తున్నాం సార్, కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఓడిస్తున్నాము, కొండబాబు గారు ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ పార్లమెంటుగాలో తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని ఎంపింగ్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. కొంతమంది వల్ల మేము భయపడి బయటకు రాలేకపోతున్నాం, కానీ ఓటేయడం మాత్రం ఎవరో ఆపలేరండి అని ఖచ్చితంగా బల్ల గుద్ది మాకు చెప్తున్నారు. కాకినాడ అంటే పెన్షనర్స్ పారడైజ్, కానీ రక్తపు మడుగుల్లో ఆ పేరు ఉండిపోయింది. ఖచ్చితంగా ఈసారి ఇక్కడ కొండబాబు గారిని, తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించుకుని ఆ రక్తపు మడుగుల నుంచి ఆ పేరు పైకి తీసుకొచ్చి కాకినాడని శాంతియుతంగా ప్రశాంతంగా ఉండే బాధ్యత జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి తీసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బంగారు భవిష్యత్తు కావాలంటే ఈ కూటమితోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కాకినాడలో ఎన్ని ఎత్తులేసినా ఎన్ని పై ఎత్తులేసినా సరే ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.